టీజర్ లో నేను చూస్తే కూడా వెన్ యూ జస్ట్ డూ దిస్ ఆ లాస్ట్ బ్లడ్ ఇలా వైప్ చేసుకోవడం అంటే హవ్ యూ గాట్ ఇట్ దట్ అంత ఓన్ చేసుకుంటే గానీ అంత బాగా అనిపించదు అసలు హవ్ యూ గాట్ ఇట్ అసలు ఎంత వర్క్ చేశారు దీని వెనకాల అంటే తెలియకుండా సమ్ టైమ్స్ ద ఎమోషన్ ఇస్ సో స్ట్రాంగ్ అండ్ సో రియల్ వైల్ గెట్ సో ఇన్వాల్వ్డ్ నేను చాలా సినిమాల్లో యాక్షన్ చేసాం బట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ రియలైజ్డ్ వైల్ డూయింగ్ ద యాక్షన్ నేను ఎంతకి ఎంత ఎగ్జాస్ట్ అయిపోయాను ఎంత టైర్డ్గా అయిపోయాను ఐ కుడ్ నాట్ ఈవెన్ గెట్ మై బ్రెత్ ఎస్పెషలీ ఫ్లాష్ బ్యాక్ ఫైట్ సీక్వెన్స్ ఐ వాజ్ జస్ట్ సర్ప్రైజ్ దట్ ఐ వాజ్ జస్ట్ ఎవ్రీ షార్ట్కి అంతే ఐ యూస్ టు లిటరలీ కొలాప్స్ లాగా ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ ఐ యూస్ టు టేక్ టు గెట్ బ్యాక్ ఇన్ టు థింగ్ అంటే మేబీ ది ఎమోషన్ వాజ్ సో స్ట్రాంగ్ అండ్ ఐ వాజ్ డూయింగ్ ఇట్ సో రియల్ సో and it, there was no other way I was trying to lay the inko rakanga cheddam anna kuda raledu it had to be real it had to be so ferocious and we designed it very well yeah. Peter in stunt master also did a wonderful job so ee cinema kaina aa crew was the first audience antar usual ga so mee crew and mee staff e maa kindaka chepta unnaru that సార్ నేను చాలా సినిమాల నుంచి చూస్తా ఉన్నానమ్మా బట్ ఈ సినిమా ఈ టుక్ ఇట్ సో పర్సనల్ చాలా చాలా కష్టపడ్డారు చాలా బాగా ఆయన చాలా సీన్స్ చాలా హార్ట్ఫుల్ గా ఆయన చేశారు సో ఈ టుక్ ఇట్ సో పర్సనల్లీ నాకు అసలు చూస్తుంటేనే గూస్ బంప్స్ వచ్చాయి అని చెప్తా ఉన్నాను సో అంటే బికాస్ దేర్ సో మచ్ స్కోప్ ద ఎమోషన్స్ ఆర్ సో రియల్ అండ్ అది ఉన్నప్పుడు ప్రతి యాక్టర్ కి నేనే కాదు ఐఎమ్ షూర్ ఎవ్రీ actor who wants to do good films, who are disciplined and dedicated, will give the same kind of performance because the scenes are so, so well written and the emotion is so real. So adu unnapudu tappakunda we should take the 100% opportunity and do the right thing. So in fact nenu character lone undipadam ani first time koncham nenu narap getup lone nenu 40-50 డేస్ అలానే ఉండిపోయాను నేను అదే హోటల్ రూమ్లో అదే డ్రెస్ వేసుకుని అదే గెటప్ అదే బట్టలతో పడుకున్నాను లేకపోవటం అండ్ ఐ వాజ్ ఇన్ దట్ స్లో లిటిల్ మోర్ స్లోవర్ పేస్ ఆఫ్ మై బాడీ మూమెంట్స్ అన్నీ అలానే ఉండిపోయాను సో ఐ థింక్ దట్ హెల్ప్డ్ అ లాట్ అండ్ ఐ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్ కానీ అసలు మామూలుగానే వెంకటేష్ గారి సినిమా అంటేనే కొంచెం ఎమోషన్ ఉంటుంది ఏడిపించేస్తారు సార్ స్పెషల్లీ అంటే సేమ్ యాజ్టీస్ గా అలానే ఉండాలి అని చెప్పి మీరు ఫస్ట్ మూవీ చూసినప్పుడు అనుకుని సేమ్ ఫాలో అయ్యారు ఆర్ యు వాంట్ టు డు ఎనీ చేంజెస్ ఫర్ దిస్ గైస్ ఈచ్ వన్ ఇస్ డిఫరెంట్ ధనుష్ ఇస్ గాట్ అ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ హి లుక్స్ డిఫరెంట్ ఐ హవ్ గాట్ అ దిస్ ఇస్ వెంకటేష్ ఇస్ డిఫరెంట్ సో నేచురల్లీ ఐ హడ్ టు గ్రో అ బియర్డ్ అండ్ దెన్ గివ్ ద ఫైనల్ టచెస్ హియర్ అండ్ దేర్ అండ్ ఫైనల్లీ వెన్ యు కమ్ అవుట్ ఐ యామ్ సంబడీ ఎల్స్ ఐ మీన్ వెంకటేష్ ఇస్ డిఫరెంట్ అండ్ నాకు ఏది కరెక్ట్ ఉంటుందో యునో వి కేమ్ అవుట్ లైక్ దిస్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ మ్యాజిక్ హ్యాపెన్స్ అంటారే కుదురుతుంది వి ఆర్ ఫీలింగ్ సో పాజిటివ్ అబౌట్ ఇట్ అండ్ వీ వాంట్ వి జస్ట్ వన్ ఫైన్ డే ఐ టుక్ మై టీమ్ అండ్ వీ జస్ట్ వెంట అండ్ వీ హ్యాడ్ సమ్ రఫ్ ఐడియా హౌ టు గో అబౌట్ ఇట్ అండ్ ఆన్ ద స్పాట్ ఇట్ సెల్ఫ్ వీ కెప్ట్ ఇంప్రొవైజింగ్ ఇట్ అండ్ వీ సా అండ్ ఇట్ కేమ్ అవుట్ వెల్ సో అండ్ ఇమీడియట్లీ వీ షోడ్ ఇట్ ఎవ్రీబడి అండ్ వీ న్యూ వీ హ్యాడ్ ద లుక్ that is the first step you know for yeah, success first trial, yeah. Yeah. And sometimes like I said there is so much magic ante mano it comes from so many different things that's what I believe in the universal yeah, consciousness universe, yeah yes. The mysterious energy right. And I think I always have the trust in this universe nature ki naaku baaga daggara untundi they do the magic mano we just a small thing నేను ఇంతే నేను చేసేది నేను చేస్తాను మిగతా అంతా ఇట్ కమ్స్ ఇట్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీబడి సో ఎవ్రీబడి అరౌండ్ మీ సో పాజిటివ్ అండ్ దట్స్ వాట్ యునో హ్యాపెన్స్ బట్ విన్నా మేము 60 రోజులు కంటిన్యూస్ గా షూట్ చేశారు బ్రేక్ తీసుకోకుండా అని చెప్పి అది కొంచెం మీకు అలసటగా అనిపించలేదా అనిపించింది బట్ షూటింగ్కి వెళ్ళి చేసేటప్పుడు ఏదో ఎనర్జీ వస్తుంది దట్స్ వై నేను I used to call back home, intiki phone chesi, I keep telling, enta idukunna I'm able to somehow do the work. I was surprised where this energy was coming from. It's not me. It cannot be me because... Ante kada, usually everyone will get tired, right? Yes. But I, like I said, it comes from somewhere. Yes. The universe gives us so much energy. Because prati evening, when you go back, I'll be wondering, how did I do that scene? How did I do that action scene? How did I... But it comes out, that's so beautiful. So you have to respect that
ఎనర్జీ పవర్ ఎస్ ద పవర్ ద మిస్టీరియస్ పవర్ అంటారే దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి అండ్ ప్రతి క్షణం మనం గ్రేట్ఫుల్గా ఉండాలి